హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసదర చేతిలో చెంపదెబ్బతిన్న శైలేంద్ర కోపంకుతో రగిలిపోతుంటాడు వసదర ఇంకొకసారి రిషి సార్ గురించి నీ నోటి నుంచి ఏదైనా చెడుగా మాట వస్తే నేను నిన్ను ఏం చేస్తానో నీ ఊహకు కూడా అసలు అందదు త్వరగా రిషి సార్ని ఎక్కడున్నారో అని చెప్పి నీ ఈఎండి పదవి తీసుకో అని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది వసుధరా శైలేంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటూ వసుధరా నన్ను నన్ను కొడతావా ఆఖరికి నీతో కూడా నేను కొట్టించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా వసుధర మహేంద్ర అనుపమ ఇంటికి రీచ్ అవుతారు అప్పుడే ఇంకా అనుపమ వసు ఇంకెప్పుడైనా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పి మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం ఎందుకంటే మీరు వీడియో తీయడం వల్లనే అనుకోకుండా మరొక ఒక్కొక్క బలమైన సాక్ష్యం దొరికింది అని అంటుంది వసుదరా అవును ఈ వీడియోతో వాన్ని క్లియర్గా ముకుల్కి అప్పగించవచ్చు కదా జైల్లో పెట్టించవచ్చు కదా అని అంటుంది అనుపమ అప్పుడు మహేంద్ర లేదు అను అలా చేయకూడదు ఎందుకంటే రిషి ఎక్కడున్నాడో వాడికి మాత్రమే తెలుసు ఇప్పుడు ఒకవేళ మనం ఇలాంటి పనులు చేస్తే రిషి ఎక్కడున్నాడో వాడు అస్సలు చెప్పడు రిషిని మనం కనిపెట్టిన తర్వాతే ఈ ప్రూఫ్స్ని ఖచ్చితంగా ముగ్గులకి సబ్మిట్ చేసి అరెస్ట్ చేయించాలి అని చెప్పేసి మహేంద్ర అంటాడు ఇది ఇలా ఉండగా శైలేంద్ర తన రోమ్కి వచ్చేసి చాలా అంటే చాలా కోపంతో ఉంటాడు తెలియదు వాడు ఎక్కడున్నాడో తెలియదు ఏం చేస్తున్నాడో తెలియదు వస్తున్నా భయపెట్టి ఏదో ఒకలాగా నేను ఎండి పదవి లాక్కుందామంటే ఇప్పుడు రిషి వరకు ఖచ్చితంగా ఇలాగే ఉండాలి అని చెప్తుంది నన్ను కొట్టింది కూడా నేను ఈ అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాను ఇప్పుడు ఏం చేయాలి ముందు రిషిని రిషి గారిని వెత్తి పట్టుకోవాలి అని ఇక వెంటనే ఫోన్ తీసుకొని కొంతమంది రౌడీలకైతే కాల్ చేస్తాడు శైలేంద్ర రే నేను ఒక ఫోటో పంపిస్తాను వాన్ని వాడిని ఖచ్చితంగా వెతికి పట్టుకోండి వాడు ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉన్నాడు నాకు తెలియాలి అని అంటాడు శైలేంద్ర అలాగే సార్ మీరు ఫోటో పెట్టండి మేము వెత్తిన్ వన్ డే ఆ టూ డేస్లో వాడిని ఖచ్చితంగా వెతికి మీ చెప్తాము అని అంటారు రౌడీలు రే నా దగ్గర టైం లేదు రేపటికల్లా రేపటికల్లా వాడు ఎక్కడున్నాడు నాకు తెలియాలి అని చెప్పి ఇక చెప్తారనమాట శైలేంద్ర ఫోన్లో అదంతా ఇక కాఫీ తేవడానికి వచ్చిన ధరణి వినేస్తుంటుంది విన్నా సరే శైలేంద్ర సైలెంట్గా ఉంటుండు అప్పుడు కాఫీ తీసుకొని వస్తుంది ధరణికి శైలేంద్ర కోసం ఏమండి కాఫీ అని అంటుంది ధరణి ఎలా వస్తావు కరెక్ట్ టైంకి నాకు కాఫీ వద్దు వెళ్ళిపో అని అంటాడు శైలేంద్ర మీ బుగ్ ఏంటండి అంత ఎర్రగా ఉంది ఏమైంది అని టచ్ చేయాలనుకుంటుంది అసలు ఏమి అవ్వలేదు నువ్వు వెళ్ళు ఇక్కడ నుంచి అని అంటాడు శైలేంద్ర సరే జాగ్రత్త అండి అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది ధరణి ఇది ఇలా ఉండగా ఫణీంద్ర అయితే అప్పుడే కార్ డ్రైవ్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటాడు అసలు రిషి ఏమైపోయాడు ఇదంతా ఏంటి ఈ అల్లర్లు ఎందుకు మన కాలేజీలో జరుగుతున్నాయి ఈ సంఘర్షణ అంతా ఎప్పుడు తీరిపోతుంది మా నాన్న రిషి ఎక్కడున్నావు నాన్న అని చెప్పి ఆలోచిస్తూ ప పాపం చాలా బాధపడుతూ ఉంటాడు పనింద్ర అప్పుడే కరెక్ట్గా ఎంఎస్ ఎంఎస్ఆర్ కనిపిస్తాడు ఎంఎస్ఆర్ అని చెప్పి ఎంఎస్ఆర్ వైపు చూస్తుంటారు ఎంఎస్ ఎంఎస్ఆర్ పక్కన ముగ్గురు నలుగురు రౌడీలు కూడా కనబడతారు పనింద్రకి ఒక్కసారిగా పనింద్ర షాక్ అయిపోతాడు ఏంటి ఈ ఎంఎస్ఆర్ ఏం చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే ఆ నలుగురు రౌడీలు అయితే ఇంకా ఒక బాడీని మోసుకొని తీసుకొని వచ్చి ఎంఎస్ఆర్ కార్ డిక్కీలో పెడతారు అది చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఫనీంద్ర ఏం జరుగుతుంది ఇక్కడ నేనేదో అవుట్స్కట్స్కి వస్తే తెలియకుండా ఈ ఎంఎస్ఆర్ ఏం చేస్తున్నాడు ఇక్కడ ఇంతకీ ఆ బాడీ ఎవరిది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఫనీంద్ర ఖచ్చితంగా తెలుసుకోవాలి అని ఇక ఎంఎస్ఆర్ కార్ని ఫాలో అవుతూ ఉంటారనమాట ఫనీంద్ర ఇది ఇలా ఉండగా వసుధరకి ధరకి ధరణి మెసేజ్ చేస్తూ ఉంటుంది వసుధర నువ్వు అనుకున్నట్టుగా మా ఆయన దగ్గర దిషి లేడు ఎందుకంటే ఇందాకే ఆయన రౌడీలతో మాట్లాడుతూ ఉంటే విన్నాను దిషిని ఎలాగైనా సరే రేపటికల్లా వెతికి పట్టుకోమని చెప్తున్నాను ఋషి ఖచ్చితంగా మా ఆయన కంట్రోల్లో లేడు అని చెప్పి మెసేజ్ చేస్తుంది ధరణి అప్పుడే వసుధర బాధపడుతూ దిశిని తలుచుకుంటూ ఉంటుంది ఆ మెసేజ్ వస్తుంది మెసేజ్ చూడగానే ఒక్కసారిగా అయిపోతుంది వస్తు మామయ్య అనుపమ్మ మేడం అని గట్టిగా పిలుస్తుంది ఏమైంది అని గట్టిగా అనుపమ్మ మహేంద్ర వస్తాడు ఒకసారి ఈ మెసేజ్ చూడండి అని అంటుంది నువ్వు అనుకున్నట్లు మా ఆయన కంట్రోలర్ రిషి లేడని ధరణి మెసేజ్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు మహేంద్ర అనుపమ వాట్ ధరణి ఈ మెసేజ్ చేసి దటే ఖచ్చితంగా ధరణి చెప్తున్నట్లు రిషి శైలింద్ర కంట్రోల్లో లేడనమాట మరి రిషి ఎవరి కంట్రోల్లో ఉన్నాడు అని ఆలోచనలో పడతారు అనుపమ రిషికి వీడే కదా పెద్ద శత్రువు వీడి కాకుండా ఇంకెవరున్నారు ఎవరు రిషికి శత్రువులు ఉన్నారు అని ఇంకా ఆలోచనలో పడతారు మహీంద్ర ఇది ఇలా ఉండగా మహేంద్ర ఫణీంద్ర కా కార్ ఫాలో అవుతూ ఉంటారు కదా ఆ ఒక ఒక్కొక్క ప్లేస్లోనే ఎంభైసారి కారాపుతారు అలా దాన్ని ఫాలో అవుతూ చేస్తూ ఉంటారనమాట పనీద్ర ఆ బాడీని ఇంకా కిందకి దింపమని చెప్పి ఇక ఒక డెన్లోకి తీసుకొని వెళ్తారు ఇంకా డెన్లోకి తీసుకొని వెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి సరి ఇంకా పేస్ట్ మీద ఉన్న ట్రోప్ తీస్తాడు తీసి చూడగానే రిషి ఒక్కసారిగా రిషిని చూసిన పనింద్ర షాక్ అయిపోతాడు రిషి అని ఇంకా పాపం రిషి దగ్గరికి వెళ్ళగా అనుకుంటాడు అప్పుడే ఇంకా ఎంఎస్ఆర్ ఎవరితో ఫోన్ మాట్లాడడం గమనిస్తూ ఉంటారు ఫనీంద్ర హలో సార్ మీరు చెప్పినట్టే దిషి సార్ని నా దగ్గరే సేఫ్గా దాచిపెట్టారు అది అంటారు గుడ్ నేను వాడిని చూడడానికి వస్తున్నాను అని అంటారు శైలేంద్ర ఓకే సార్ అని చెప్పి ఇంకా చెప్పి కాల్ కట్ చేస్తారనమాట ఎంఎస్ఆర్ ఫనీంద్ర ఎంఎస్ సార్ దగ్గరికి వెళ్ళి ఎంఎస్సార్ అని గట్టిగా అడుగుస్తారు ఒక్కసారి ఎంఎస్ఆర్ షాక్ అయిపోతాడు మీరు అని అంటాడు ఏంటి ఏంటి నువ్వు చేస్తున్న పని నిషిని నిషిని నువ్వు కిడ్నాప్ చేయడం ఏంటి ఇంతకీ నిషిని కిడ్నాప్ చేయమని నీకు ఎవరు చెప్పారు అని అడుగుతారు ఫనీంద్ర ఎంఎస్ఆర్ ఏ సమాధానం చెప్పకుండా సైలెంట్ సైలెంట్గా ఉంటాడు చెప్పు ఎంఎస్ సార్ నా గురించి నీకు తెలియదు నేను అందరిలాగా సాఫ్ట్గా కనిపిస్తాను కానీ ఎవరినైనా శిక్షించడంలో మాత్రమే నాకు తెలుసు తెలుసు నిజం చెప్పు అని చెప్పి ఎంఎస్ సార్ కాలర్ పట్టుకుంటాడు సార్ సార్ హాగోండి మీరు నా కాలర్ పట్టుకోకండి సార్ బాగుదు నేను ఒకటి చెప్తేనే ఇదంతా చేస్తున్నాను అని అంటారు సార్ ఎవరు చెప్తుంది ఎవరు అని అడుగుతారు సార్ని ఫనీంద్ర అది మీ కథను ఇక్కడికి వస్తే తెలుస్తుంది అని అంటాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు అని అడుగుతారు చెప్తాను సార్ అని ఇక ఎంఎస్ఆర్ కాల్ చేస్తారనమాట శైలేంద్రకి హలో సార్ మీతో నేను కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి మీరు ఇస్తానన్న డబ్బులు నాకు సరిపోవు సార్ డిస్క్ ఎక్కువగా ఉంటుంది అందుకే మీరు నాకు ఇస్తారన్న దానికంటే డబుల్ పేమెంట్ ఇవ్వాలి అప్పుడే మీరు చెప్పినట్టు నేను డిసిషన్ని నీకు అప్ప చెప్తాను అలా రివర్స్ అవుతాడు ఎంఎస్ఆర్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఎప్పుడు తీసుకున్నట్టుగా పేమెంట్ తీసుకుంటావు కదా డబుల్ ఏంటి ఇప్పుడు అని అడుగుతారు అందుకే సార్ మీరు ఇక్కడికి రమ్మని చెప్పాను అని అంటారు వస్తున్నాను అని చెప్పి ఇంకా శైలేందర్ అయితే చాలా కోపంగా ఎంఎస్ సార్ దగ్గరికి అయితే బయలుదేరుతారు చూడండి సార్ మీకు నిజం చెప్పాల్సిన అవసరం నాకు లేదు కానీ నీకు నిజం ఎందుకు చెప్తున్నాను తెలుసా డబ్బుకి లొంగి డబ్బులో కళ్ళు మూసుకుపోయి లాంటి వాళ్ళు చాలామంది అతనికి సపోర్ట్ చేశారు అతనికి వెనకాల ఉండి అన్యాయంగా న్యాయాన్ని తొక్కివేశారు మీ ఫ్యామిలీ అంటే నాకు ఎప్పుడు గౌరవమే ఉంటుంది మీరంటే మాకు ఎంతో అభిమానం ఉంటుందని కానీ నా చేతులతో నిలిచేసారి అతనికి కిడ్నాప్ చేయిస్తాడని నేను అస్సలు ఊహించుకోలేదు డబ్బుకి ఆశపడే ఇలా చేశాను కానీ మీరు నన్ను నిలదీసేసరికి నేను ఇప్పుడు సిగ్గుతో చచ్చిపోతున్నాను ఒక విద్యా సంస్థలు నడిపేటువంటి ఇలా కిడ్నాప్ చేయటం అన్యాయం చేయటం మనుషులని బ్లాక్మెయిల్ చేయడం తప్ప ఇంకా నాకు చేతనైన వరకు చాలా అవసరం అనిపిస్తుంది కానీ కొన్నిసార్లు నిజం బయటికి రావాలి అంటే కొన్ని చేయక తప్పదు మీ కళ్ళ ముందే ఎవరు దోషం ఇప్పుడే నిరూపిస్తాను నిరూపిస్తాను అని ఎంఎస్ఆర్ అయితే ఎప్పుడప్పుడు శైలేంద్ర ఎదురు చూస్తున్నాడు అసలు ఎంఎస్ఆర్కి నచ్చిందని చెప్పేసి ఎవరని తెలుసుకోవడానికి ఆ మనిషి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఫనీంద్రా ఇది ఇలా ఉండగా ముకుల్ వసధర వాళ్ళ ఇంటికి వస్తాడు వస మేడం ఒక ఇంపార్టెంట్ క్లూ అనేది మేము కనుక్కోవడం జరిగింది ఒకసారి వా ఈ వాయిస్ రికార్డ్ వినండి అని రికార్డ్ పంపిస్తారు సార్ నిషిష్ సార్ నా దగ్గరే ఉన్నారు మీరు డబ్బులు నాకు థర్మట్ పేమెంట్ చేస్తారన్నా సరే నిషి సార్ని నేను మీకు అపచెప్తాను అని మెస్ సార్ మాట్లాడతారు కదా ఇక ఆ వాయిస్ ఎస్టి అయితే ఉంటుందన్నమాట ముకుల్ దగ్గర ముకుల్ అందరికీ వినిపిస్తుండడు ఇది ఇది ఎంఎస్ఆర్ వాచ్ కదా అని అంటాడు మహేంద్ర సార్ ఏం మాట్లాడుతున్నా మీరు అని అడుగుతారు ముకుల్ అవును సార్ ఇది ఎంఎస్ఆర్ వాచ్ నాకు బాగా తెలుసు అని అంటారు మహేంద్ర అయితే సిలేంద్ర దగ్గర కూడా లేడు ఎంఎస్ఆర్ దగ్గర ఉన్నారు ఇంతకీ ఈ ఎంఎస్ఆర్ ఎక్కడున్నారు తెలుసుకోవాలి అని ఇంకా ఎంఎస్ఆర్ గురించి తెలుసుకోవాలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ముకుల్ అప్పుడే కరెక్ట్గా వస్తు కాల్ వస్తుంది వెనక్కి తిరిగి చూసాడనమాట ముకుల్ సార్ ఒక నిమిషం ఆగండి అని ముగ్గుల్ నాపుతాడు ఫోన్ స్పీకర్లో అనమాట వస్తుదారా హలో మామయ్య గారు అనే అంటుంది అమ్మ వస్తుధారా నిజ నిజాలు తెలియాలంటే నేను చెప్పిన లొకేషన్కి రామ్మ ఇప్పుడు ఇప్పుడే రిషి ఎక్కడున్నాడు నిషిని అసలు ఎవరు ఎవరు కిడ్నాప్ చేస్తారో అనేది తెలిసిపోతుందమ్మా తెలిసిపోతుంది అని చెప్పి వాయిస్ మెసేజ్ పెడతాడనమాట ఫోన్ చేసి చెప్పేస్తాడనమాట ఇంకా పనింద్ర పనింద్ర మాటలకి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరు వాట్ సార్ మీకు నిషీ సార్ ఎక్కడున్న తెలిసిందా అని అడుగుతుంది వసుధరా అవునమ్మా తెలిసింది కానీ మీరు ఇక్కడికి రండి అని చెప్పేసి ఇంకా పనింద్ర కూడా రమ్మని చెప్తాడు వసుధర వాళ్ళని ఇంకా ముక్కులు వాళ్ళు అందరు షాక్ అయిపోతారు పనీంద్ర సార్ కూడా ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే ఖచ్చితంగా చేసే ఉంటుందని పనీంద్ర పెట్టిన లొకేషన్కి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా శైలింద్ర అక్కడ నుంచి రీచ్ అవుతాడు ఇంకా పనీంద్ర అయితే ఎవరో వస్తారని ఏం చేస్తున్నారని శైలింద్ర రాకుండా కొంతమంది రౌడీలు ఎత్తి శైలేంద్ర వేడుకల్లా వస్తారు వే వే వెళ్ళండి మీకు వాడిని రిసీవ్ చేసి రిసీజ్ తీసుకుని రండి అని చెప్పేసి అంటారు అలాగే సార్ అని రౌడీలు ఒక చెప్తారు రౌడీలు చూడగానే అక్కడ పని కనబడుతూ ఉంటాడు ఎంఎస్ సార్ పక్కకు వెళ్ళేసరికి అసలు అనవసరంగా ఒక్కసారిగా రౌడీలు వైపు చూస్తాడు రే ఇద్దరిని మాకు ఎవరు చెప్తావా చెప్పవా అని అడుగుతూ ఉంటాడు ఎక్కడ్రా అబ్బా ఎక్కడ మీ సార్ అర్థమైంది ఓ రిలీజ్ చెయ్యి అని చెప్పి ఇంకా రౌడీలు అయితే చాలాసేపు అడుగుతూ ఉంటారు రే నేను చేయ నేను చేసుకుంటూ చేసుకోవా అని చెప్పేసి రౌడీలు తోసేస్తారు ఇక వెంటనే రౌడీలను తోసేసేసరికి కో కోపం వస్తుంది పనింద్రపై రౌడీలకు కోపం వస్తుంది రౌడీలు ఇంకా కత్తి తీసుకొని పన్నింద్రను పొడుస్తారు అబ్బా అని చెప్పి గట్టిగా అరుస్తుంటాడనమాట పనింద్ర ఇక పనింద్ర గొంతు విని శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అసలు ఇది డాడ్ వాయిస్లా ఉంది అని ఇక వెంటనే పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తాడనమాట శైలేంద్ర అక్కడ చూడగానే పనింద్రని గ్రౌడీలు పొడుస్తూ ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర రే జరగను జాడ్ డాడ్ డాడీ అని చెప్పి ఇంకా శైలేంద్ర కూడా పనీంద్రని చూస్తూ ఉంటాడు పనీంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర చూసి రిషిని రిషిని కిడ్నాప్ చేయించమని నువ్వేనా అని అంటాడు పనింద్ర డాడ్ ఇప్పుడు అదంతా ఎందుకు డాడ్ రండి మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను అని అంటారు ఏడుస్తూ శైలేంద్ర చెప్తావా చెప్పవా అని అడుగుతారు ఫనీంద్ర అవును డే అవును నేను కిడ్నప్ చేయమన్నాను అని అంటారు శైలేంద్ర ఒక్కసారిగా ఫనీంద్ర షాక్ అయిపోతాడు అప్పుడే వసదర వాళ్ళు కూడా కారులో ఇంకా ఆ ప్లేస్కి ఎంటర్ అవుతారు వసదర వాళ్ళు ఫనీంద్రని ఇంకా తన రక్తంలో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు సార్ అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తారు అన్నయ్య అని చెప్పేసి మహేంద్ర కూడా ఫనీంద్ర తీసుకొని వెళ్తారు ఇంకా ఏడుస్తూ ఉంటాడు శైలేంద్ర కూడా అన్నయ్య నీకేం కాదన్నయ్య హాస్పిటల్ తీసుకొచ్చా అని అంటారు చూడండి నన్ను హాస్పిటల్ తీసుకో తర్వాత ఏం తీసుకోవచ్చు వీడికి శిక్ష పడాలి ఎన్నాళ్ళు నా కొడుకు ఎంత ప్రయో మంచివాడని నమ్మాను వీడు రిషిని చంపాలనుకున్నాడు జగత్తిని చంపేశాడు వీడు వీడు అసలు శిక్ష పడాలి వీడికి శిక్ష పడాలి అని కళ్ళు తిరిగి పడిపోతాడు పాపం స్పృహ కోల్పోతుందనమాట పనిద్ర అన్నయ్య నీకేం కాదన్నయ్య నీకేం కాదన్నయ్య అని పాపం మహేంద్ర అయితే తీసుకువెళ్తారనమాట పనీంద్రాని ఎందుకని ఇంకా కార్లో పడుకోబెట్టేసి హాస్పిటల్కి కూడా తీసుకువెళ్తాడు అప్పుడే ఇంకా ఎంఎస్ఆర్ ఎక్కడికి వెళ్తాడు సార్ గురించి అన్నయ్య ఏమి కాదన్నయ్య అని చెప్పి పాపం ఇంకా మహేంద్ర అయితే తీసుకువెళ్తారనమాట పనీంద్రని ఎత్తుకొని ఇక కారులో పడుకోబెట్టేసి హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు అప్పుడే ఇంకా ఎంఎస్ఆర్ అక్కడికి వస్తాడు సార్ని చూసి ఇంకో కాలర్ పట్టుకొని రే మరి ఆడి ఇక్కడికి వచ్చాను నువ్వు ఎందుకు చెప్పలేవురా ఎందుకు చెప్పలేదు అని అడుగుతారు కాలర్ వదిలే ఎందుకు చెప్పాలి ఇంత మంచి మనుషులను ఆడుకుంటున్నాం నేను డబ్బు ఆశపడి ఈ పనిచేస్తే వీళ్ళు అభ్యసావు కదా నాకు తెలుసు నేను ట్రాప్లా పెట్టానని నేను ఇలా చేశానని చెప్పి ఇక ఎంఎస్ఆర్ కావాలని చెప్తున్నాడనమాట ఇక అలా ముగ్గులు అయితే ఎంఎస్ఆర్ని ఎట్ ఇద్దరిని కలిపి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు ఇంకా సేవలు చేసుకుంటూ ఉండమన్నా రిషికి అప్పుడే ఇంకా మెలక వస్తుంది ఏమైందో రిషికి అర్థం కాదు సార్ ఇంటికి వెళ్ళి నాకు మాట్లాడతాం సార్ అని చెప్పి ఇంకా ఇంటికి తీసుకెళ్తారు